దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు కథోలిక విశ్వాసులకు ప్రభునామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ప్రతి మనిషి నేను ఎందుకు సృజించబడ్డాను, నా జీవిత లక్ష్యం ఏమిటి, నా గమ్యస్థానం ఏమిటి అనేటటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలను ఏదో ఒకరోజు ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ అనంత జీవరాశిలో మనిషి అనేక జీవులలో ఒక జీవి కాదు. విచక్షణ జ్ఞానం, మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని ఆలోచించేటటువంటి వ్యక్తిత్వం కేవలం మనిషికి మాత్రమే సొంతం. కేవలం తిని నిద్రించేటటువంటి స్వభావంతో మనిషి సంతోషంగా జీవించలేడు. ఈ లోక భౌతిక విషయాల కంటే ఏదో ఉన్నతమైనటువంటి భగవంతుని ధ్యానించేటటువంటి కోరిక ప్రతి మనిషిలో ఉంటుంది. అయితే కొద్దిమందిలో అది నిద్రానవస్థలో ఉంటుంది. మనం చూడబోయేటటువంటి కార్యక్రమం నేటి పునీతుల కార్యక్రమం. నేనెందుకు సృజించబడ్డాను, నా గమ్యస్థానం ఏమిటి అనేటటువంటి విషయాలను ఆలోచించి దేవుని కోసం సృజించబడి దేవుణ్ణి తెలుసుకొని ప్రేమించి సేవించి మోక్షభాగ్యం పొందినటువంటి వ్యక్తులే పునీతులు. ఈ పునీతులను కథోలిక తిరుసభ మనకు ఆదర్శముగా చూపిస్తూ ఉంది. మనవలే మనుషులుగా జన్మించి జీవించి అనేక శోధనలను ఎదుర్కొని ఆ శోధనలను జయించి దేవునికి తమ జీవితాన్ని అంకితం చేసి మనకు మార్గదర్శులుగా ఉన్నటువంటి వారే పునీతులు. ఈ పునీతులలో చిన్న బిడ్డలున్నారు, యుక్త వయస్సు వారున్నారు, వృద్ధులు ఉన్నారు, స్త్రీలున్నారు, పురుషులున్నారు, ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి ఉన్నారు. అయితే ఈ పునీతుల జీవితం మనకు ఆదర్శం కావాలి. మన జీవితాన్ని ఎలా జీవించాలి అని పునీతులను చూచి మనం నేర్చుకోవాలి. అందుకే ఈ కార్యక్రమానికి మిమ్మందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, ఈరోజు అక్టోబర్ 14వ తేదీ పునీత కలిస్తస్ గారి పండుగను తల్లి తిరుసభ కొనియాడుతుంది. 2017వ సంవత్సరం పోపుగారుగా 16వ పోపుగారుగా పునీత కలిస్తస్ ప్రజల చేత, బిషప్పుల చేత, గురువుల చేత ఎన్నుకొనబడ్డారు. అయితే వీరి జీవితం అనేక మలుపులు తిరిగినది. అయినప్పటికీ కడవరకు ప్రభువుకు విశ్వాసపాత్రునిగా జీవించినటువంటి ఈ గొప్ప పునీతుని యొక్క జీవిత విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. దైవరాజ్య విస్తరణలో దేవుని ప్రణాళిక ఎంత అద్భుతకరంగా ఉంటుందో మన మానవ మేధస్సుకు అంతుపట్టదు. తాను ఎన్నుకున్న వారి జీవితాలను ఎన్ని మలుపులు తిప్పి తాను అనుకున్న స్థాయిలో నిలబెట్టుతాడో గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. పునీత 1వ కలిస్తస్ జీవితంలో అలాంటి మలుపులు ఎన్నో జరిగాయి. పునీత కల్లిస్టస్ ఎప్పుడు జన్మించారో ఖచ్చితంగా మనకు తెలియదు. జగద్గురువుల చారిత్రాత్మక గ్రంథం వివరాల ప్రకారం వీరు త్రస్తేవెర్ తెగకు చెందిన రోమను జాతీయుడు. వీరి తండ్రి పేరు డొమిషియన్. మొదట బ్యాంకులో అధికార బాధ్యతలు నిర్వహించారు. అయితే మదుపు చేసిన పెద్ద మొత్తం పోవటంతో వీరు దూరంగా పారిపోయి దాక్కున్నారని, అయితే వీరిని పట్టి తెచ్చి దొంగతనం నేరం క్రింద బానిసగా సార్డీనియా గనుల్లో పనిచేసేందుకు పంపబడ్డారు. అయితే గతంలో తాను పనిచేసిన చక్రవర్తి భార్య సిఫారసు వల్ల విడుదల పొంది 1వ విక్టర్ పోపు గారి దయతో ఆంజియో నగరంలో ఆశ్రయం పొందారని, ఆ తరువాత రోము నగరంలో చక్రవర్తి బహూకరించిన క్రైస్తవుల శ్మశాన వాటిక నిర్వాహకులుగా వీరు నియమించబడ్డారని తెలుస్తుంది. అయితే చక్కటి మాట పట్టు కలిగి మంచి తెలివితేటలతో చురుకుగా పనిచేస్తూ దూరదృష్టితో వ్యవహరిస్తూ విశ్వసనీయంగా మెలుగుతున్న వీరిని పునీత
జెఫినుస్ పోపు గారు డీకనుగా అభిషేకించి తన వ్యక్తిగత సలహాదారునిగా నియమించుకొని మంచి స్నేహితునిగా చేరదీశారు. అయితే జెఫ్రీనుస్ పోపు గారి మరణానంతరం హిప్పోలిటస్ అనే పీఠాధిపతి పోపుగారి పీఠాన్ని అధిష్ఠించాలని ఆశించాడు. కానీ జెఫ్రీనస్ పోపుగారి శిష్యుడిగా మంచి మిత్రుడిగా వీరు నిర్వహించిన బృహత్తర బాధ్యతల్లో కనపరిచిన విశ్వసనీయత దృష్ట్యా అధిక శాతం బిషప్పులు, గురువులు, రోమను ప్రజలు వీరినే ఎన్నుకోవటం వల్ల 217వ సంవత్సరంలో వీరు 16వ జగద్గురువుగా పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే హిప్పోలిటస్ మాత్రం దీనిని వ్యతిరేకిస్తూ తననే పోటీ జగద్గురువుగా ప్రకటించుకున్నాడు. కానీ అందరూ కలిస్తస్సును మాత్రమే జగద్గురువుగా అంగీకరించారు. అయితే హిప్పోలిటస్ 18 సంవత్సరాల పాటు ప్రతికూల పోపుగానే వ్యవహరించాడు. కలిస్తస్ జగద్గురువు తీసుకున్న నిర్ణయాలతో తీవ్రంగా విభేదించాడు. కాలానుగుణంగా ఆయన ప్రవేశపెట్టిన కొన్ని తీర్మానాలు శ్రీసభ అస్తిత్వాన్నే చులకనపరుస్తున్నాయని దుయ్యబట్టాడు. కొన్ని సిద్ధాంతాల పరంగా విభేదాలు తలెత్తడంతో హిప్పోలిటస్ వ్యతిరేకత తీవ్ర రూపం దాల్చింది. దాంతో హిప్పోలిటస్ బహిష్కరణకు గురయ్యాడు. అప్పటి నుండి పోపు కలిస్తస్లో తప్పు పట్టేందుకు ఎదురుచూశాడు. శ్రీసభ చరిత్రలో మొట్టమొదటి ప్రతికూల పోపు హిప్పోలిటస్ గారే. ఆ తరువాత హిప్పోలిటస్ గారు తాను పదవి కోసం ప్రాకులాడుతూ జగద్గురువుల విచక్షణాధికారాన్నే తప్పుపట్టడం తగదని గ్రహించాడు. తన తప్పు తెలుసుకొని మారు మనసు పొందాడు. పోప్ కలిస్తస్లోని సత్శీలతను గుర్తించాడు. పోపు గారితో సయోధ్య కుదుర్చుకొని విధేయతతో మెలిగాడు. దైవచిత్తానికి అనుగుణంగా భక్తి జీవనం గడిపాడు. ఆ తరువాత క్రైస్తవ వ్యతిరేకులు, విగ్రహ ఆరాధికులు చెలరేగిపోయారు. 1వ కలిస్తస్ పోపు గారు 222వ సంవత్సరం అక్టోబర్ 14వ తేదీన రోములో విగ్రహారాధకులైన శ్రీసభ వ్యతిరేకుల క్రూరహస్తాల పారిన పడి రక్తాన్ని చిందించి వేదసాక్షిగా మరణించారు. వీరి సమాధిని రోములోని వియా అప్పియా వద్ద ఉన్న సమాధుల స్థలంలో 1960లో గుర్తించారు. పవిత్ర జీవనం, వేదసాక్షి మరణం ద్వారా వీరు పునీతులుగా ప్రకటించబడ్డారు. కలిస్తస్ మరణం తర్వాత హిప్పోలిటస్ గారు సార్డీనియాలో 235వ సంవత్సరంలో చెలరేగిన వేదహింసల్లో క్రీస్తుకు విశ్వాస సాక్ష్యం పలుకుతూ వేదసాక్షిగా మరణించి పునీతునిగా ప్రకటించబడ్డారు. వీరిద్దరి జీవితాలను గమనిస్తే పునీతులు అయ్యేందుకు ఎవరూ అనర్హులు కారని, ప్రభు పట్ల భయభక్తులు కలిగి ఉండి పవిత్రంగా జీవిస్తే పునీతులు కావచ్చని మనం గ్రహించవచ్చు. కలిస్తస్ గారు బానిసగా జీవించి దొంగగా ముద్రపడి చెరసాలకు వెళ్ళినా దేవుడు అతనిని 16వ పోపుగా ఎన్నుకున్నారు. అలాగే హిప్పోలిటస్ పదవులకు ప్రాకులాడి పోపుగారిని ఎదురించిన మారు మనస్సు పొంది పునీతుడు కాగలిగాడు. మనలోనూ ఎన్నో అయోగ్యతలు ఉండవచ్చు, అయినా పవిత్ర జీవనంతో మనము పునీతులం కాగలం. ఈనాడు పునీత కమిల్లస్ గారి వేడుదల ద్వారా మనలను మంచి మనస్సు గలవారిగా రూపొందించమని ప్రభువును వేడుకుందాం. ప్రార్థించుదము. పునీత కల్లిస్తస్ గారా, మీ జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. జీవిత మొదటిలో మిమ్మల్ని దొంగలుగా ముద్రవేసి సమాజం మిమ్మల్ని దూషించినప్పటికీ ప్రభువునందు మీకున్న విశ్వాసముతో మీ మంచి జీవితము ద్వారా కడవరకు విశ్వాసపాత్రునిగా ఉండి చివరకు జగద్గురువుగా ఎన్నికై దేవుని చేత ఉన్నత స్థానానికి మీరు లేవనెత్తబడ్డారు. అదేవిధముగా మా జీవితంలో మేము ఊహించనటువంటి మలుపులు మేము అనుభవిస్తూ ఉన్నప్పుడు మేము కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా మంచి జీవితాన్ని జీవిస్తూ చివరకు ప్రభు చేత ఉన్నత స్థానానికి లేవనెత్తబడి కావలసినటువంటి శక్తి సామర్థ్యములను మాకు అనుగ్రహించమని మన ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.